థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గ్రేట్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. సో నేను శ్రీనివాస్ వర్మను. సో వెరీ హ్యాపీ. ఎక్కడెక్కడో పొద్దుగాల అందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు, భరత్ గారు కూడా వెళ్ళిపోతాన జర్నీలో ఉన్నారు. వెరీ హ్యాపీ. సో మాకు కూడా గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తా ఉన్నాయి అన్నట్టు, పొద్దుగాల 6 గంటలకు 7 గంటలకు బయలుదేరుతుంటే. సో నేను కూడా ఇంత ముందుకు కరీంనగర్, మంచిర్యాల్, వరంగల్, కర్ణాటక ఎర్లీ మార్నింగ్ 4:30 3:30 ఆ టైంలో బయలుదేరేవాడిని. బస్సులు, కార్లు, నంబర్ కర్ణాటకలో మాకు ఏది దొరికితే అదే, సిమెంట్ లారీలు దొరికితే అది కూడా ఎక్కిపోయేటోళ్ళం ప్లాన్లకి. ఏది ఎట్లా పోతున్నాం ఇంపార్టెంట్ కాదు, ప్లాన్ చెప్పడానికి పోతున్నామా లేదనేది ఇంపార్టెంట్. సో వెరీ హ్యాపీ లీడర్స్. మన బిజినెస్ లో మొమెంటం, బీవచ్చిన మొమెంటం మనం తీసుకుంటా ఉన్నాం. సో ఆ మూమెంటం బిజినెస్ లో ఉంది, ఓకే, కానీ నా బిజినెస్ లో ఉందా, నాలో మూమెంటం ఉందా? ఈరోజు మన టాపిక్ అదే. మనం నడుం బిగించగలిగితే 3 తరాలని మనము ఏమంటారు సెట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో దాంట్లో అంటే ఏదైనా కుదిర్చి రాసినప్పుడు చేతి రాత మారితే, కష్టపడితే తలరాత మారదా అని చెప్పేసి. నిజమే కదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు ఒక పేపర్ పైన మనం కుదిరించి కుదిరించి రాసినప్పుడు ఖచ్చితంగా చేతి రాత మారుతుంది. మరి కష్టపడినప్పుడు తలరాత ఎందుకు మారదు? కష్టపడే తత్వం మన దగ్గర ఉంటే 100కు 1000% మనం తలరాతలు మార్చుకోవచ్చు. ఇక్కడ సార్ మీరు ఎట్లా చెప్పగలరంటే మార్చుకున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం, అంతే సింపుల్ ఒకటే మాట. ఎందుకంటే మేము కూడా అన్ని చూసి వచ్చాము. ఒకరోజు ఒక పూట భోంచేయని పరిస్థితి, జేబులో చిల్లి కావలేని సిచ్యువేషన్. సో ఇవన్నీ అనుభవానికి మించిన గురువు లేడట ఈ భూమి పైన. సో ఈరోజు చాలామంది నన్ను అడిగే మాట, మీ ఏజ్ ఎంత అండి, మీ ఏజ్ ఎంత అండి అని అడుగుతున్నాను. చాలామంది నా ఏజ్ చెప్తారు, షాక్ అవుతారు, ఏంది మీరు ఇంత చిన్ననా అని. ఐఎమ్ జస్ట్ 30 నౌ అని చెప్పి. ఏంది మీ 30 ఏళ్ళేనా, 30 ఇయర్స్ అయినా ఓన్లీ అని. అంటే ఎందుకు అలా మీరు అడుగుతున్నారు అని అంటే, 50 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇట్లానే మాట్లాడతారు. సో నేనైతే మీ ఏజ్ చాలా పెద్దది అనుకుంటున్నాను అని. ఏజ్ ఇక్కడ పెద్దది కాదు, అనుభవం పెద్దది అండి. ఎందుకంటే ఎన్నో తిండి తినని రోజులు నేర్పిన పాఠాలు ఇవన్నీ, ఎన్నో డబ్బులు లేని జేబులు నేర్పిన పాఠాలు ఇవన్నీ. సో అవి అందుకే అనుభవానికి మించిన గురువు లేడు ఈ భూమి పైన అని చెప్పి. సో మేము బిజినెస్లో చాలామంది అంటే ప్రెస్టీజ్లో డ్యూసీడీ లెవెల్ అవ్వాలి అన్నప్పుడు మ్యాక్సిమం ఇంత ముందుకు 10 ఇయర్స్ 9 ఇయర్స్ పడుతుండే, కానీ ఇప్పుడు మార్చేసినాం, 3 4 ఇయర్స్లో డ్యూసీడీ కంప్లీట్ అయిపోవాలా. ఇంకా నా తెలిసి నాకే 4 ఇయర్స్ పట్టింది, కానీ నా ముందు నా తర్వాత ఉన్న వాళ్ళకి 2 ఇయర్స్లోనే కంప్లీట్ అవ్వాలా. సో ఇదే మా టార్గెట్ అన్నట్టు. సో అది ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు అనేదే మన మన ఈరోజు టాపిక్. మనం దాని గురించే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో మనం ఉన్నత స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలి అంటే అది ఓన్లీ న్యూ పీపుల్తో సాధ్యమవుతుంది. న్యూ పీపుల్ అనొచ్చు, న్యూ ప్రాస్పెక్ట్స్ అనొచ్చు. మీ చుట్టాలతో బిజినెస్ చేద్దామంటే మీ బిజినెస్ 2 నెలలలో అయ్యేది 6 నెలల్లో అవుతుంది. మీ చుట్టాలతో బిజినెస్ వెళ్దామంటే నేను ప్రతి ఒక్క సీడీలో ప్రతి ఒక్క జూమ్లో కూడా చుట్టాలు వస్తే చుణం పెట్టిపోతారు, ఏం రాదా. ఎందుకంటే వాళ్ళు మన గురించే ఆలోచిస్తారు, మన మైనస్లు ఏమున్నాయో ఐడెంటిఫై చేసి వేరే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చుట్టాలతో మన దందా నడవదు. అట్లని చెప్పి చుట్టాలు వదిలేస్తామా అంటే కాదు. ఎందుకు చెప్పాలి వాళ్ళకి అంటే మనం చెప్పకపోతే వేరే ఇంకెవడో వచ్చి చెప్తారు, పలానా గట్టయ్య సార్ ఉన్నారు మా రిలేషన్, ఆయన బిజినెస్ చేసుకున్నాను చెప్పుకోవాలి వాళ్ళందరికీ. వాడు బిజినెస్లో రాకపోయినా పర్వాలే, కానీ పలానా గట్టయ్య రేణుకోవాలి, వాళ్ళు మా ఊళ్ళేనా, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మా ఊళ్ళేనా అనాలి వాడు అంతే. ఈరోజు రాకపోయినా ఇంకెప్పుడైనా వస్తాడు. సో కాబట్టి వాళ్ళకి మనం బిజినెస్ గురించి తెలియజేయాలా. సార్ మరి సీరియస్గా మేము బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవరితో అవుతుంది సార్ బిజినెస్? న్యూ పర్సన్స్,
న్యూ ప్రాస్పెక్ట్స్, అన్నోన్ పర్సన్. ఇప్పుడు మధు సార్కి నాకేం సంబంధం లే, మా చుట్టం కాదు, కనీసం మా ఇంటికి వచ్చిపోయిన సందర్భాలు కూడా లేవు. మీ అందరితో పాటు వచ్చింది మధు సార్ కూడా. కానీ ఒకసారి ఆలోచన చేయండి, జస్ట్ ఫేస్బుక్లో 1.5 ఇయర్ నుంచి భరత్ బ్రో కానీ మధు సార్ కానీ నా చెక్స్ అబ్జర్వ్ చేస్తూ, అరే ఇంత చెక్కులు ఎట్లా పెరుగుతున్నాయి అని ఒక ఆలోచనతో నాకు ఫోన్ చేసి ఈరోజు వచ్చినాం. వేరే అవసరమే లే, నాకు తెలిసి రాక్షసులలో మొదటి రాక్షసుడు మధు సార్. ఆయనకి ఏదైనా కావాలి అంటే అది అయిపోయిన దాకా నిద్రపోడు, నిద్రపోనియడు. మీరు నమ్మరు, మధ్యరాత్రి కొంచెం ఇబ్బంది అయింది ఎందుకో హెల్త్ అంతా. నేను మిడ్ నైట్ పోయి హాస్పిటల్ వెళ్ళి సెలైన్ బాటిల్ పెట్టుకొని మళ్ళీ 2 o'clock వచ్చి పడుకున్నా. కానీ ఒక్కొక్కసారి నాకు అంటే ఇట్లా మత్సార్ లాంటి లీడర్ ఇట్లా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ పోతాయో, ఈ జ్వరాలు ఇవన్నీ ఎక్కడ పోతాయో తెలియదు, అసలు కనెక్ట్ అయిపోతుంది అంటే సిచ్యువేషన్. అంటే ఒకసారి ఆలోచన చేయండి, అంటే ఆ విధంగా సీరియస్నెస్ ఏ విధంగా అయితే మనకి ఎక్కువ ఉంటుందో అంత తొందరగా మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సార్ ఒకరికి చెప్పినాం, ఇద్దరు చెప్పినాం, రాలేదు సార్ బిజినెస్లోకి అంటారు. అలా ఇద్దరే మన చుట్టాలా బిజినెస్ రావడానికి? పోనీ, ఇచ్చిపెట్టండి, ఇంకో ఇద్దరు పట్టుకొద్దాం, మన చేతిలో పనే కదా. న్యూ ప్రాస్పెక్ట్స్, మీరు బయట వెళ్ళినప్పుడు లేడీస్ అయినారు అనుకోండి, వెజిటబుల్ తీయడానికి పోతాం, కిరాణా షాప్ పోతాం, లేడీస్ కార్ పోతాం, ఆ పార్లర్ పోతాం, ఇంకా రకరకాల షాపులు మనం షాపింగ్ చేస్తాం, శారీ సెంటర్స్ పోతూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ట్రెండ్ అవ్వడం మొదలైంది, బట్టల షాపులలో బట్టలు ఉన్నట్లు ఓ ఇంట్లో పెట్టుకొని అమ్మేస్తున్నారు. హైదరాబాద్లో మొత్తం ఇదే ట్రెండ్. మీరు ఎటు పోతున్నా సరే మీ పక్కన ఉన్న వాళ్ళని మర్చిపోకండి బాస్. అంటే ప్రాస్పెక్టింగ్, దాన్ని ఏమంటాం అంటే ప్రాస్పెక్టింగ్ అంటాం. ఖాళీగా ఉండొద్దు, గోర్లు పెంచుకొని గీరాల బాస్. అంతే పక్కన ఏం చేశారు మేడం, మీరు ఏం చేస్తున్నారు సార్, మీరు ఏం చేశారు సార్ అని చెప్పేసి. నేను యాక్చువల్గా నిన్న కర్ణాటకలో మార్నింగ్ బయలుదేరాను. సరే టీ తాగుదాంలే అని మా డ్రైవర్ చెప్పి టీ తాగుదాం, ఏదన్నా ఆపేసేయి, మంచి టీ వచ్చేటప్పుడు ఆపంటే సరే సార్ అని చెప్పి, మీరు పడుకోండి నేను లేపుతాను. ఏం పడుకుంటారా బాబు, పోదాం పదా అని టీ సెంటర్ దగ్గర పోయి ఆపిండి అన్నట్టు. యాజ్ యూజువల్గా నా పని నేను స్టార్ట్ చేయాలి కాబట్టి టీ కప్ తీసుకొని పక్కకు వచ్చి ఒక ఆయన వచ్చి నాకు తగిలిండు. తగిలినప్పుడు నేను ఆయనకి చూసి సారీ అండి, సారీ అండి అని అన్నాను. ఆయన నేను వెంటనే అన్నా, మీరు రాజుగారు కదా అని. అసలు యాక్చువల్గా ఆయన పేరు నాకు తెలియదు. మీరు రాజుగారు కదా అని, ఇంతకుముందుకు శ్రీనివాస్ కదా అని చెప్పిన, ఇప్పుడు రాజుగారు కదా అంటే కరెక్ట్ రాజే తగిలింది నాకు నిన్న. ఇక చూడండి కథ ఎట్లుంది, దాన్ని మేనేజ్ చేయాలి మనం నిన్న. కానీ నిన్న డిస్ట్రిబ్యూటర్ చేసి వచ్చిన, మా డ్రైవర్ అండర్లో స్పాన్సర్ చేసిన నిన్న పర్సన్ని. అంటే ఏదన్నా కానివ్వండి, ఆయన నిన్న మార్నింగ్ నుంచి నన్ను మావాడిని నిద్ర ఓడిసలేడు. గోరి నాయన మీరు ఏందో నిద్ర ఖరాబ్ చేసిపోయారు, నేనేం చేయాలా నేనేం చేయాలా అని చెప్పి ఫోన్ చేస్తున్నా. ఆయన రేపు మాపు మళ్ళీ పోవాలి ఇప్పుడు పరిగి, నేను చాలా మందిని కూర్చోబెడతా సార్, నేను నాకు చాలా మంది తెలుసు, మీరు ఒకరోజు నాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి. ప్రాస్పెక్టింగ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చుట్టాలు ఉన్నారనుకోండి మనల్ని చూస్తారు, ప్రాస్పెక్టింగ్ మనల్ని చూడరు, మన బిజినెస్ చూస్తారు. ఆయన ఏంది, ఆ పెద్దలు ఏంది, ఆ పైసలు ఏంది, ఆ కత్తి ఏంది, అవే చూస్తారు వాళ్ళు. సో కాబట్టి అన్నోన్ పర్సన్ తో దందా ఎక్కువైపోతారు, బిజినెస్ పెరిగిపోతుంది. మీరు చాలా తొందరగా బిజినెస్ లో ముందుకెళ్ళాలంటే సింపుల్ ప్రాస్పెక్టింగ్, కొత్త వ్యక్తులకి బిజినెస్ చూపించడం మొదలు పెట్టండి. ఎవరు మాట్లాడుతున్నారు మేడం? ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ చేయండి ప్లీజ్. యా థ్యాంక్ యూ. తర్వాత ఎప్పుడైతే ప్రాస్పెక్టింగ్ ఎక్కువ మనం చేస్తామో న్యూ హోమ్ మీటింగ్స్ ఎక్కువ అవుతాయి, మీటింగ్స్ ఎక్కువ అవుతాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్లాన్ అంటే ఫోన్లోనే చెప్పేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్లాన్ మీ ఫోన్లో ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తారో మీరు 2035లో బ్రాంజో సిల్వర్ అవుతారు. ఇప్పుడు గారు ఒకవేళ ఉంటే అదే మెయింటైన్ చేశారు అప్పటిదాకా కూడా. ఎందుకంటే ఫోన్లో ఒక వ్యక్తికి మనం ప్లాన్ చెప్పడం వల్ల అతనికి ఏం అర్థం కాదు, చెప్పిన మన సాటిస్ఫాక్షన్ మనకు, విన్న మన ఆనందం ఆయనకు అంతే తప్పేసి అందుకుమించి ఏముండదు అందులో. ఎందుకంటే మేము చాలా చూస్తున్నాం, ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర కూర్చొని మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తారో అతను ఖచ్చితంగా మిమ్మల్ని
మీరు చెప్పే ప్లాన్ని అబ్జర్వ్ చేస్తారు. మనిషి చూడడం ద్వారా ఒక 50%, వినడం ద్వారా ఒక 40%, చూపిస్తూ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు అతను 100% తీసుకుంటాడు. మీరు జస్ట్ ఫోన్లో చెప్తే అతను 40% పోతుంది మైండ్లోకి. అతను న్యూ పర్సన్ కాబట్టి 10 మైనస్ చేసుకోండి, 30% అతను బిజినెస్ చేస్తాడా? 100 మార్కులు ఎగ్జామ్ పెట్టినారు, అది పాస్ అవ్వాలంటే మినిమం 35 రావాలా? నీకు 30 వస్తే యు ఆర్ ద ఫెయిల్యూర్ క్యాండిడేట్. సో కాబట్టి మీరు వెంటనే ఫోన్లో ప్లాన్ చెప్పడం ఆపేయండి. హోమ్ మీటింగ్ ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయండి. సో దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, చాలామంది కాంటాక్ట్ చేసే విషయంలో ఫెయిల్యూర్ అవుతారు. కాంటాక్ట్ చేయడంలో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మాట్లాడుతుంటే, రాజశ్రీ మేడం మీరు బ్యూటిషియన్ కదా మేడం, మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయి మేడం అంటే, మేడంకి నాకంటే కొల్లలు తెలుసు దుకాణాలు. ఇప్పుడు నేను పోయి చాపకి ఏదైనా నేర్పినట్లు అవుతుంది, ఈ ప్రోడక్ట్ ఉంటాయి మా దగ్గర అంటే. అవన్నీ అవసరం లేదు మేడం, మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే నేను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి మిమ్మల్ని కలుస్తా. సింపుల్, అయ్యో చెప్పండి సార్, పర్లేదు చెప్పండి సార్, రాడు అట్లా చెప్పేటట్టు ఉంటే ఇదివరకే చెప్పుతుంది కదా మేడం, అట్లా చెప్పడానికి రాదు కాబట్టి టైం అడుగుతాను మిమ్మల్ని. నిరభ్యంతరంగా నిర్మొహమాటంగా మాట్లాడడం నేర్చుకోవాలి. భయపడుతూ మొహమాట పడుతూ ఆ సార్ ఏమనుకుంటాడో, ఈసారి ఏమనుకుంటాడో, మేడం ఏమనుకుంటారో, ఫోన్లో మాట్లాడితే ఏమనుకుంటారు, అరే మనుషులతో మాట్లాడకపోతే నువ్వు ఇంకెవరితో మాట్లాడతాం మనం. వాళ్ళు అనుకునేది ఏమో కానీ ముందు మనం అనుకోవడమే ఎక్కువైపోతుంది. వాళ్ళు ఏమనుకోరు, ఏమనుకుంటారు చెప్పండి. ఒక ఇంటికి నేను పోయి టక్కటక్క డోర్ కొట్టిన, మేడం 2 నిమిషాలు మాట్లాడచ్చా మీతో అన్నాం, రండి కూర్చోండి అంటారు, నాకు మొహమాటం ఏముంది? ఏమనుకుంటారు, అరే ఇంటికే పోతుంది ప్లాన్ చెప్పడానికి పోతుంది, ఇంకా మొహమాటం ఏముంది అందులో? ఈ మొహమాటాలు, భయం, బద్ధకాలు ఇవి తీసేయగలిగితే హోమ్ మీటింగ్స్ బీభత్సంగా అవుతాయి. రెండోది ఏమున్నదంటే చాలామంది హోమ్ మీటింగ్ అంటే ఏదో ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకో ప్లాన్ చెప్పి హోమ్ మీటింగ్ అంటే కాదు. గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఇళ్లలో మీరు మీటింగ్ చేస్తే అక్కడ చాలా ఎక్కువ సక్సెస్ తీసుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్తోనే మనం ప్లాన్ చేయాలి. ఒక కొత్త వ్యక్తిని నేను బిజినెస్లో తీసుకొచ్చాను, అతనికి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశాను, ఆ కాటన్ డబ్బా తీసుకొని ఆయన ఇంటికి పోయేలోపు డీగలలా ఉంటారు ఆయన చుట్టూ జనాలు, అమ్మ వచ్చిన వారా బిడ్డరా నువ్వు రిటర్న్ చేయదు అని చెప్పి. అవి రిటర్న్ చేయించేంత వరకు వాళ్ళు నిద్రపోరు, ఎందుకంటే మేమేమి ఇట్లుంటే నువ్వు బాగుపడతావా, వాళ్ళ కాన్సెప్ట్ అది. మేము రోజు నెలకు 10,000 సంపాదిస్తాం, నువ్వు 50,000 సంపాదిస్తావా వెస్టేజ్లో పోయి, అట్లా ఎట్లా అవుతుంది? పడితే అందరం ఒకటే గుంతలు పడదాం, లేకపోతే అందరం బయట పడదాం, మేము అందరం బయట పడడం కాబట్టి నువ్వు కూడా గుంతలకే రా, అంతే వాళ్ళ కాన్సెప్ట్ అదే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే కిట్ ఓపెనింగ్ అనే ఒకటి ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు జీవి రెడ్డి గారు ఉన్నారు, సో ఆయన నేను బిజినెస్ చెప్పాను, ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, సార్కి ప్రోడక్ట్ ఇప్పించాను, వెంటనే వెళ్ళి సార్ మీరు పోయి వాడండి వాడని చెప్పొద్దు ఎప్పుడు కూడా, సార్ ఈ ప్రోడక్ట్స్ తీసుకుపోయి మన ఇంటి దగ్గర పెట్టండి, నేను రేపు మార్నింగ్ వస్తాను. మీరు ఒక పని చేయాలా, ఏం చేయాలా, మీ ఇంటి పక్కలలో మీ పక్కింటి వాళ్ళు, మీ పై ఇంటి వాళ్ళు, మీ కింది ఇంటి వాళ్ళు అందరిని పిలిచి మీ ఇంట్లో కూర్చోబెట్టండి, నేను వచ్చేటప్పుడు ఇంత ఛాయ్ పోయిండు వాళ్ళకు కూడా. సింపుల్ కదా, ఎందుకు ఈ పక్కింటి వాళ్ళని పైంటి వాళ్ళని రమ్మంటున్నామంటే, నేను ఆ ఇంటికి వచ్చి ఆ ప్రొడక్ట్స్ ఓపెన్ చేసి ఆ వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి ప్లాన్ ప్రజెంటేషన్ చేసి అక్కడికక్కడే ప్రొడక్ట్ ఓపెన్ చేసి వాళ్ళకి డెమోలు చేస్తా. డెమోలు చేసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి, అరే సూపర్ ఉన్నాయి రా ప్రొడక్ట్ అంటే జాయిన్ అవుతారు, చాలా బాగుంది బిజినెస్ బాగుందంటే బిజినెస్ చేస్తారు, లేదంటే నేను ప్రోడక్ట్ అన్న వాడుకుంటా అంటారు. ముచ్చటగా మూడోది ఏంటంటే, నాకు ప్రోడక్ట్ నచ్చలే బిజినెస్ నచ్చలే అంటే గమ్మున మూసుకొని వెళ్ళిపోతారు, వీడిని మాత్రం డిస్టర్బ్ చేయరు. మనం ఎవరికైతే చెప్దాం అనుకుంటున్నామో అతన్ని మాత్రం డిస్టర్బ్ చేయరు. సింపుల్ కదా, వాళ్ళందరి నుంచి నేను మనోన్ని కాపాడగలుగుతున్నానంటే అదే సక్సెస్ఫుల్, ఎంతకు మించిన సక్సెస్ఫుల్ లేదు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, నేను ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రోడక్ట్ ఓనిచ్చి తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కిట్ ఓపెనింగ్ అనే ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత మీరు నమ్మరు, నా డౌన్ లైన్ దగ్గర ఎంత ఎక్కువ ఫెయిత్ లెవెల్ పెరుగుతుందంటే అంత ఎక్కువ ఫెయిత్ లెవెల్ పెరుగుతుంది.
కొంతమంది అప్లైన్లు డౌన్లైన్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, లిఫ్టే చేయరు. బిజీ ఉన్నాం బిజీ ఉన్నాం. అరే ఒక డియూసీడీ బిజీ ఉండంటే ఓకే అనొచ్చు, బ్రాంచ్ డైరెక్టర్ కూడా బిజీ ఉండంటే కష్టమైపోతుంది బిజినెస్. ఇంకా డియూసీడీ అయినప్పుడు ఇంకా మనం ఫోన్లే బంద్ చేయాలి, ఇక ఫోన్లు వాడొద్దు ఇంకా. సో ప్రతి ఒక్క మన లీడర్కి మనం యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం నిలబడగలగాలి. అతను వచ్చిన కష్ట సుఖాలలో మనం పాల్పంచుకోవాలి, అతను వచ్చిన ఇబ్బందులని మనం దగ్గరుండి ఎదుర్కొనే విధంగా తయారు చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన పిల్లల్ని మనం ఏ విధంగా చూస్తున్నామో మన ఆపర్చునిటీలో వచ్చిన మన డౌన్లైన్ కూడా అదే విధంగా చూడడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మీ బిజినెస్ అంచెలంచెలుగా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనం మీటింగ్స్ ప్లాన్ అంటారా, చాలా ఈజీ ప్లాన్, చాలా అంటే చాలా ఈజీ. ఎంత మీరు ప్లాన్ ఏ విధంగా చూపించవచ్చు అంటే కనుక ఏ విధంగానైనా చూపించవచ్చు. ప్లాన్ ఇట్లే చెప్పాలా, ఈ రూల్ ప్రకారమే చెప్పాలని రూల్ లేవు మన దగ్గర. ఎదుట ఉన్న వ్యక్తికి అర్థం అవుతుంది మీరు చెప్పే భాష అంటే అదే ప్లాన్ అంతే, అంతకుమించింది ఏమి లేదు. శ్రీనివాస్ వడ్డెమాన్ కుదిర్చి చెప్పిండు, మధు సార్ కుదిర్చి చెప్పిండు, మేము కూడా అట్లే చెప్పాలంటే రాదు అట్లా. ఎందుకంటే మధు సార్ చెప్పినట్టు నేను చెప్పలేను, నేను చెప్పలేను మధు సార్ చెప్పినప్పుడు నేను చెప్పలేను, నేను చెప్పినట్టు మధు సార్ చెప్పలేరు, భరత్ సార్ చెప్పేటప్పుడు మన ఎవరు సార్ చెప్పలేడు, మధుకర్ సార్ చెప్పలేడు, మధుకర్ సార్ చెప్పేటట్టుగా మన శ్రీనివాస్ సార్ చెప్పట్లేరు. మీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్పీచ్ ప్యాటిల్, ఒక్కొక్క కథ ఉంటుంది అంతే. దాన్ని బట్టి వాళ్ళ ప్లాన్, వాళ్ళు అల్లుకుపోవడం స్టార్ట్ అవుతుంది. మేము చెప్పే విధంగా మీరు చెప్పాలన్నది కాదు మన కాన్సెప్ట్. మేము చెప్పేది వినండి, అర్థం చేసుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వండి, సింపుల్ అంతే. నాకు నచ్చినట్టుగా మీరు చెప్పలేరు, మీకు నచ్చినట్టుగా మీరు చెప్పగలరు. ఎప్పుడు మీకు క్లారిటీ వచ్చినప్పుడు, ఎప్పుడైతే మీ ప్లాను మనసుకి హత్తుకుపోయే విధంగా ఉంటుందో వద్దన్న జాయినింగ్స్ వస్తాయి, న్యూ జాయినింగ్స్ వస్తాయి. న్యూ జాయినింగ్స్ రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఒక పని ఉన్నది, వాళ్ళకి మనసుకి హత్తుకునే విధంగా మనం ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వగలగాలి. సార్ అది ఎట్లా సార్ అని మళ్ళీ అడగొద్దు, నేను చెప్పను అదే చెప్తాను. మీరు ఎంత లెర్నింగ్, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్, మీరు ఎంత నేర్చుకుంటే అంత సంపాదించగలరు, అంత విధంగా చెప్పగలరు. లెర్నింగ్ టీచింగ్ డ్యూప్లికేషన్, 10 క్రోర్ స్టెప్లో లాస్ట్ వన్ అదే కదా లెర్నింగ్. ఫస్ట్ నేను నేర్చుకుంటున్నా నేర్చుకుంటున్నా నేర్చుకుంటున్నా, తర్వాత టీచింగ్ నేను నేర్పిస్తున్నా. నేను ఎప్పుడైతే నేర్పించడం స్టార్ట్ చేస్తానో అది డూప్లికేషన్గా మారుతుంది, నా దందా పెరిగిపోతుంది, నా బిజినెస్ పెరిగిపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు నాకు న్యూ జాయినింగ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ న్యూ జాయినింగ్స్ రావాలంటే ఎక్కువ మందికి బిజినెస్లో దీని గురించి చెప్పాలా, ఎక్కువ ప్లాన్ చూపించాలా, ఎక్కువ ప్లాన్ చూస్తే ఎక్కువ జాయినింగ్స్ వస్తాయి. సో జాయినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద చిక్ వచ్చి పడింది. ఏముంటుందంటే జాయినింగ్ వచ్చిన తర్వాత నేను ఆయనతో ఎంత ప్రోడక్ట్ కొనిపించాలి, నేను ఒకవేళ నువ్వు 100 PV చేయంటే ఆయన ఏమంటాడు, 200 చేయమంటే ఏమంటాడు, మరి ఏం చెప్పాలి సార్? ప్లాన్ చెప్పి వదిలేసి రానా, లేకపోతే ఏదైతే అదైతే ఇంత కొనుక్కో అని చెప్పనా? మీరెవరు ఆయన ఇంత కొనుక్కో అని చెప్పడానికి? రెండో మాట, ఎందుకు వదిలేస్తారు కష్టపడి ప్లాన్ చెప్పి? క్యూరియాసిటీని క్రియేట్ చేయండి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు. హౌ సింపుల్, మధుకర్ సార్ దగ్గరికి వెళ్ళి నేను ప్లాన్ చెప్పినప్పుడు సింపుల్, నువ్వు పనులు తోముతావా తోమవు సార్ అని అడుగుతాం. తోముతా అంటే పేపర్లో రాస్తాం, ప్రొడక్ట్ కేటలాగ్ చూపిస్తున్నా సార్, బట్టలు ఉతుకునే లిక్విడ్ ఉంటుంది, ధూమ్ ధామ్ ఉంటుంది మన దగ్గర, అసలు ఈ లిక్విడ్ వాడితే వదిలేనే వదిలేరు. నేను ఏ ఇంటికి పోయినా ఇప్పటికి అర డజన్ డబ్బాలు అడుగుతారు వాళ్ళు, ఒక్కటి రెండు అసలు ఇయ్యలే ఇప్పటి వరకు. నేను మీకు ఎన్ని అంటారు సార్, 2 3 పెట్టమంటారా? ఏమంటాడు ఆయన? ఓహే అమ్మా ఫస్ట్ టైం 2 3 ఎందుకు రా నాయన, ఒకటి పెట్టు ఫస్ట్. అయితే కుకింగ్ ఆయిల్ గురించి నేను ప్రమోట్ చేస్తే వాడు బూర తినడం బంద్ చేస్తాడు, నువ్వు ఫస్ట్ కుకింగ్ ఆయిల్ తెప్పు నేను తింటా అప్పుడు వండుకొని అంటాడు. ఎందుకంటే నేను వాడిన ప్రోడక్ట్ అది, ఎట్లయినా చెప్తాను నేను వాడిన ప్రోడక్ట్ కదా. నా జీవితంలో ఇట్లాంటి కుకింగ్ ఆయిల్ నేను చూడలేదు సార్, దాని పేరే రైస్ బ్రాండ్, అది కూడా వెస్టీజ్లో దొరికేదే
ఈ బయట దొరికే చెత్త అది, కావాలంటే తీసుకురండి, నేను కూడా హాఫ్ కేజీ చికెన్ తెచ్చి వండిస్తాను, మీరు కూడా వండుకోండి. మీరు టేస్ట్ చేసిన తర్వాత మీరు ప్లాన్ చేయండి. ఎవరిని నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే ఇదేదో ఉన్నట్టుంది. ఎన్ని పెట్టమంటారు సార్? ఓ నాలుగు పెడతా, దొరకవు, స్టాక్ ఎక్కువ ఉండవు. నాలుగు ఏడ పెడతావు కానీ రెండు పెట్టు. ఇక పేస్ట్లు, పౌడర్ డబ్బాలు, షాంపూ డబ్బాలు గురించి చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ తగిలించినప్పుడు అదొకటి ఒకటి 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 ఇచ్చేసి కూడా వదిలేవే. వద్దన్న అది 3,000 రూపాయలు పైన అయిపోతుంది, 100 PV ప్లస్ పైన అవుతుంది. 2,400 అయింది బిల్లు, సుమారు 80-85 PV అయింది. మొత్తం క్యాలకులేట్ చేసి మళ్ళీ చెప్తా సార్, 85 PV అయింది. ఈడ వెస్టీజ్ ఒక బ్రహ్మాండమైన ఆఫర్ పెట్టింది, 100 PV చేసినావు అనుకో, 300 నుంచి 400 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడే ఇదే 100 PVని 4 నెలలు కంటిన్యూ చేస్తే నీకు 25,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. రూపాయి పైసలు లేకుండా మీ ఇంట్లో కుకింగ్ ఆయిల్ వాడుకోవచ్చు, తెలుసా సార్ మీకు అని చెప్తా. అరే అదెట్లా మళ్ళా అని అంటాడు. 4 నెలలు 400 కొంటే 25,000 వస్తాయి, 25,000 వస్తే నీకు 5-6 డబ్బాల కుకింగ్ ఆయిల్స్ వస్తాయి, 5-6 డబ్బాల కుకింగ్ ఆయిల్స్ వస్తే నీకు ఫ్రీ దొరికినట్టే కదా నూనె. అరే ఇదేదో మంచిగానే ఉంది అబ్బా పెట్టు అయితే, ఇంకేం పెడతావు నువ్వే పెట్టు అంటాడు. అప్పుడు మళ్ళీ చెప్తాను, నాకు నచ్చిన ప్రోడక్ట్ కూడా కొన్ని అలా కలుపుతాం, జర స్ప్రే వాడండి సార్ జర రోడ్ల మీద పోతున్నాం మనం అని అదోటి ఇదోటి యాడ్ చేస్తే 100 PV దాటిపోయి. 100 PV అయిపోయినప్పుడు ఎంత ఈజీ చూడండి, 100 PV తీసుకురావడం. మనం ఏం చేస్తామంటే సార్ ఏం తీసుకుంటారు సార్ అంటాం మనం. ఏం చెప్పాలో తెలియదు కాబట్టి, అమ్మా ఆంటీ లేదు కదమ్మా, మేము ఆలోచించుకొని తీసుకుంటాంలే అంటాడు ఆయన. ఆంటీ వస్తుంది, ఆంటీ వచ్చినాక ఆంటీ గారు బిజినెస్ ప్లాన్ చెప్పాను. అవునమ్మా, 15 లీటర్ల కుకింగ్ అదేంది, నూనె డబ్బా కొనుక్కొచ్చాము, అది అయిపోయినాక చూద్దాం అంటుంది ఆమె. కథ మీ దందా బిస్కెట్ అయినట్టు లెక్క, 15 లీటర్ల డబ్బా అటిక మీదకి ఎక్కాల మనం మనం జోలి కరెక్ట్ మాట్లాడినప్పుడు వాళ్ళతో. సింపుల్, మీరు చెప్పే ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను బట్టే వాళ్ళు ప్రొడక్ట్ తీసుకోవాలా తీసుకోవద్దా నిర్ణయిస్తారు. మనం ఇమిడిపోయి ఉండాలి, వాళ్ళ వాళ్ళ మాటలు మనమే మాట్లాడాలి, మన మాటలు మనమే మాట్లాడాలి. ఇప్పుడు మనం అనుకున్నంత పీవీని మనం తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దయచేసి అందరూ అదే మనం అదే విధంగా ముందుకెళ్ళాలి. తర్వాత ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి అవగాహన తెలిసి ఉండాలి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడే మీరు దాని గురించి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకోగలరు, ఇంకా పర్ఫెక్ట్గా దాని గురించి చెప్పగలరు. సార్ నోని అనేది ఎట్లా వాడతారండి అని అడిగిన అనుకోండి, నోనియా నోని చెప్తా ఉండండి అని మనం ఏం చేస్తాం, ఫోన్ తీసుకొని అప్లైన్ ఫోన్ చేస్తాం, సార్ నోని ఎట్లా వాడతారని అడుగుతారు ఇల్లు, ఏమైనా చెప్తారా మీరు అంటాం. ఆయన ముందరనే అడుగుతాం మళ్ళీ మనం, ఆయన ఏమనుకుంటాడు, అమ్మా వీళ్ళు ఏదో దందాలు చేస్తారు అనుకున్నా కానీ లేదు ఉత్తదే ఉన్నది, వీళ్ళతో మనం పోతే ఏం లేదు ఉన్నది పోతే ఉంచుకుని పోతారా బాబు, అవసరం లేదమ్మా నీ దందొద్దు నీకు అతను తల్లి మాతోని కాకపోయినప్పుడు. అదే నోని గురించి అడిగితే, మీరు నోని గురించి, అలోవెరా గురించి, ఆమ్లా గురించి, గ్లూకోజ్ మ్యాన్ గురించి చెప్పారు అనుకోండి, ఇంకొక ప్రోడక్ట్ గురించి అడగడు ఆయన, ఏమో తీసుకురా అమ్మ ఇచ్చి మాకేం తెలియదు తీసుకొచ్చి ఇచ్చే అంటాడు. మనం ఏం చేస్తాం, ఒక వ్యక్తి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ మనకు క్లారిటీ లేదు కాబట్టి భయపడతా భయపడతా వణుకుతా 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 పోతాం. ఈ వణుకుంటూ వణుకుంటూ పోయి ఆయన ప్లాన్ చెప్పినప్పుడు ఆయన ఏం ఆలోచిస్తారు తెలుసా, ఈమె ఇంత ఈయననే ఇంత వణుకుంటా బిజినెస్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎట్లా సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేస్తారు, ఇది కానుముచ్చట, ఇది కానుముచ్చట, వదిలేస్తారు వాళ్ళ బిజినెస్ని, వాళ్ళు 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 సీరియస్ రారు, మీ పైన ఫెయిత్ ఉండదు. మీరు ఎప్పుడైతే భయపడుతున్నారో మీ పైన ఫెయిత్ వారికి ఉండదు, కాబట్టి మీతో దంద చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. కులకుల అట్లా. సో ఇవి కొన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మనం ముందుకెళ్ళవచ్చు. ఏదైనా సరే ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇప్పటి నుంచి మధు సార్ ఒక పని చేద్దాం, ఏదన్నా ఒక వారంలో ఇంతమంది లీడర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్క బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఒక బ్రాంచ్ డైరెక్టర్ వచ్చి ఒక 3 ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఇవ్వాలి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఒక 3 ప్రొడక్ట్, అంత టీం అంతా పెట్టండి, యూట్యూబ్ లింక్ పెట్టండి, ఒక్కొక్క బ్రాంచ్, చాలామంది బ్రాంచ్ డైరెక్టర్స్ అండ్ అప్ ఉన్నారు మన దగ్గర, ఒక్కొక్క బ్రాంచ్ డైరెక్టరు 3 to 5 ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఇవ్వాలి. మీరు ఆ క్లారిటీ ఇచ్చే విషయంలో అయినా దాని గురించి చదవడం మొదలు పెడతారు.
అరే ఈ ప్రోడక్ట్ గురించి నేను చెప్తున్నా అంటే దాని గురించి క్లారిటీ వస్తుంది. ఒకటి చెప్పినప్పుడు కొంత వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పినప్పుడు ఇంకా కొంచెం నేర్చుకుంటాం, వీడియో చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేపించుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. సో కాబట్టి ఒకరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. ఇది ఎవ్రీ మంత్ లేదంటే ఎవ్రీ 15 డేస్ ఒకసారి ప్రొడక్ట్స్ గురించి రిపీట్ అవుతూ ఉండాలి. హోమ్ కేర్ గురించి ఒకరోజు మనం టాపిక్, అందరు తల రెండు ప్రోడక్ట్ గురించి చెప్పారు అనుకోండి, అన్నీ అయిపోతాయి. హోమ్ కేర్ గురించి ఒకరోజు, హెల్త్ ప్రొడక్ట్స్ ఒకరోజు, పర్సనల్ థింగ్స్ ఒకరోజు, బ్యూటీ ఒకరోజు, అగ్రికల్చర్, ఇట్లా మనం ప్రోడక్ట్ గురించి పెడితే ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. పీపీటీ అట్లా అవసరం కూడా లేదు కదా, పీపీటీ అవసరం లేదా అవసరం చెప్పండి. లేదు, అవసరం లేదు, అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు క్యాజువల్ మౌనిక మేడం ఉన్నారు, మేడం మీకు హోమ్ కేర్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి. క్లియర్, మేడం నాకు ఈ ప్రోడక్ట్ బాగుంది సార్, ఈ ప్రోడక్ట్ గురించి చెప్పేశారు వాళ్ళు. వాళ్ళ అనుభవాలు ప్రోడక్ట్ ఏదో చదివినది కాకుండా నేను వాడిన నా ఫీలింగ్ ఇది అని వాళ్ళు చెప్పగలిగితే ఇంకా పర్ఫెక్ట్ ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ప్రాస్పెక్టింగ్ చేస్తామో మన దగ్గర లిస్ట్ బిల్డ్ అవుతుంది, ఎప్పుడైతే కాంటాక్ట్ చేస్తామో వాళ్ళని మనకు బిలీఫ్ నమ్మకం పెరుగుతుంది, ఎప్పుడైతే ప్లాన్ చెప్తామో వాళ్ళు బిజినెస్లో సైన్ అప్ అవుతారు, ఎప్పుడైతే సైన్ అప్ అవుతారో వాళ్ళతో నేను ప్రోడక్ట్ పర్చేజ్ చేపిస్తాను 100 PV, ఎప్పుడైతే 100 PV నేను ప్రోడక్ట్ పర్చేజ్ చేపిస్తున్నానో వారికి ప్రోడక్ట్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టి వాళ్ళకి నేర్పించడమే ఈ బిజినెస్లో సీక్రెట్. దీన్ని మనం ఏమంటాం అంటే బేసిక్స్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్లో మనం ఉన్న స్థానంలోకి వెళ్ళాలి అంటే కనుక ఈ బేసిక్స్తో మనం ముందుకెళ్ళవచ్చు. ఈ బేసిక్స్ లేవనుకోండి మనం ముందు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఈ విధంగా మనం ముందుకెళ్దాం. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ గోల్స్ రీచ్ అవ్వాలి, ఎవరైతే ఇంకా FRU ప్రమోట్ ఫస్ట్ సెషన్ రాలేదు, సెకండ్ సెషన్ మీకోసం వెయిటింగ్ ఉంది, ఎవరైతే వచ్చినారో మళ్ళీ కూడా ఇంకొక సెషన్కి రావాలి అనుకుంటే కూడా మీకు ఆహ్వానిస్తుంది విన్నింగ్ టీమ్. సో ఈ సెషన్ ఇంకొకటి, ఇప్పుడు సెకండ్ సెషన్లో అందరి వీడియోలు అనేది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చూసాం మనము. రేపు ఏదైతే వచ్చే FRU ఉందో అందులో అందరి లైఫ్ స్టైల్ వీడియోలు పర్ఫెక్ట్గా వస్తాయి, టైం చాలా దొరుకుతుంది. సో కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు, నేనైతే ఈ మీరు రావద్దు మీరు రావాలి అని చెప్పాను, మీరు ఖచ్చితంగా రావాలి, మేము కంపల్సరీ వస్తామంటే కనుక రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రతీ నెల మీ పీవీలు ఏవైతే ఉన్నాయో కన్సిస్టెన్సీలోనే పీవీలు తీయడం స్టార్ట్ చేయండి, ప్రొడక్ట్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే కన్సిస్టెన్సీలో తీసుకున్నప్పుడే మనకు కానీ మన నుంచి వచ్చిన లీడర్కి కానీ బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి వితౌట్ కన్సిస్టెన్సీ ఆయనకి లాభం రాదు, మనకు చెప్పడానికి ఉండదు. సో కాబట్టి కన్సిస్టెన్సీలోనే మనం ముందుకెళ్తే బాగుంటుంది. సో తర్వాత ఎవ్రీడే నేను ఇన్ని ప్లాన్ చెప్తున్నా అనేది మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఇంతమందిని కలిశాను, ఇంతమందికి ప్లాన్ చెప్పాను, ఇంతమందికి ప్రోడక్ట్ ఇప్పించాను, ఇంతమందిని జాయిన్ చేశాను, తర్వాత అదొక చాట్ లాగా రెడీ చేసుకోండి. పిఏసి అంటారు, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ అంటారు దాన్ని. సో అది డెవలప్ చేసుకుంటే మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నామో మనకు క్లారిటీ వస్తుంది. సో ఇంకా ముందుకెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మనం చేసే పనిని ఎవరో మనల్ని ఫ్రిజెక్ట్ చేయాల్సిన పని లేదు, మనం పనిని మనమే, ఏం మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం అనేది మనం తెలియజేయగలిగితే చాలు. మనం ఎక్కడ మిస్టేక్ అవుతుంది వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తే 100% మనం సక్సెస్ఫుల్గా ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎవ్వరు కూడా ఏ సిచ్యువేషన్లో కూడా మీరు నెగిటివ్ అవ్వకండి. మా అప్లైన్ నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మా అప్లైన్ నాకు సపోర్ చేస్తలేడు, మా అప్లైన్ నా ప్లాన్ చెప్తలేడు, మా అప్లైన్ నాకు ఎవరిని తీసుకొచ్చి నా కింద జాయిన్ చేస్తలేడు, ఇవన్నీ మాటలు వినకూడని మాటలు వెస్టీజ్లో ఏవైతే ఈ చెవులు కుట్టేసుకోవాలన్నట్టు ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు. ఎందుకంటే ఎవరో తీసుకొచ్చి ఏదో ఇస్తే మనం గెలుస్తాము అంటే అంతకు మించిన పొరపాటు ఇంకొకటి లేదు భూమిపైన. సో కాబట్టి నా పనిని నేను చిత్తశుద్ధితో నేను 100% బిల్డ్ చేయగలిగితే చాలు, భగవంతుడు కావలసిన హెల్ప్ మనకు ఇవ్వగలుగుతాడు. ఏం సార్? సో ఆ విధంగా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు వచ్చి ఎన్ని రోజులు చేస్తాం ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులైనా పిల్లోడిని నడిచేంత వరకు పట్టేసుకుంటారు, నడవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇచ్చి పెడతారు. ఎందుకంటే
అతనికి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే అతను పరిగెత్తడానికి నడవడానికి ఛాన్స్ ఉంటుంది. మేము ఎన్ని రోజులు పట్టుకుంటాం మిమ్మల్ని, మరోసారి 2 రోజులు చెప్తాడు. చాలా మందికి తెలియని విషయం ఏమున్నదంటే, నిజంగా ఇది చాలా అవమానకరం అనిపిస్తుంది. ఒక లీడర్ జూమ్లోకి వచ్చి కూడా వీడియో లాంచ్ చేసుకోండి, వీడియో లాంచ్ చేసుకోండి, వీడియో లాంచ్ చేసుకోండి, అంతకు మించిన ఘోరమైన మాట ఇంకొకటి లేదు. నిజం వాస్తవం, వీడియోలే ఆన్ చేసుకోలేము మనం. బిజినెస్లో ఎట్లా పెద్ద పెద్ద లెవెల్ వెళ్దాం అనుకుంటాం, ఎట్లా మనం పోరాడాలని అనుకుంటాం చెప్పండి. సిచ్యువేషన్ ఏముంటుంది అంటే, అందరికీ క్రౌన్ కావాలా, అందరికీ 1 లక్ష రూపాయలు ఇన్కమ్ రావాలి. మా మదసారికి షిఫ్ట్ ఉందంటే నాకు ఎర్టిగా కారు కావాలి, జర పెద్ద ఉంటుంది అని. కానీ ఇంకా జర పెద్దగా ఆలోచన చేయరు. నాకేమనిపిస్తుంది అంటే, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతారు జనాలు. అందుకే సక్సెస్ఫుల్గా ముందుకుంటారు, వెనకాల పడిపోతుంటారు. పక్కోళ్ళు ఏదో చేయరు కొంటే నేను కాసుల పేరు కొనాలని ఆలోచిస్తాం మనం. కానీ పక్కోళ్ళు ఏం వర్క్ చేస్తారు దాన్ని డబుల్ చేయాలని ఆలోచన మనం చేయం. అదే పెద్ద మైనస్ మన దగ్గర, అదే ఉండే ఎవరైనా సరే. అది నిజంగా అసలు అది ఏందో తెలియదు, మన ఇండియన్ ఇండియన్స్ మొత్తానికి ఉంటుంది అది అంటే. సో ఎట్లా సార్, ఎట్లా సక్సెస్ కావాలి సార్, ఎట్లా చేయాలి సార్ అంటే కనుక, ఇప్పుడు ఏవైతే మేము చెప్పామో అవి తూచి తప్పకుండా మీరు ఫాలో అవ్వగలిగితే చాలు, 100కు 100% వద్దన్నా మీ సక్సెస్ఫుల్ మీ దగ్గర వచ్చి తీరుతారు. ఎందుకంటే మేము చేసిన ఇవన్నీ అంతే. ఇప్పుడు ఏదో మేము పుస్తకాలు చదువుకున్నాం, లేకపోతే ఏదో చరిత్రలు తిరిగేసాం, మేము చెప్పట్లేమండి. మేము చేసిన పనులు, మేము కూడా ఏం చెప్పినాం అంటే, వీడియో ఆన్ చేసుకోగానే ఆన్ చేసుకోలే, ఆన్ చేసుకుంటే నేను ఇండియన్ ఎందుకైతా. మేము కూడా ఆయన దండం పెట్టిర్రు అప్లైన్లు ఆన్ చేసుకోరి ఆన్ చేసుకోరి ఆన్ చేసుకోరని. కానీ ఎప్పుడైతే నేను రియలైజ్ అయినో, ఆ రోజు నుంచి వద్దన్నా వీడియో ఆన్ చేసుకోవడం మొదలుపెట్టినా, వద్దన్నా ప్లాన్ చెప్పడం మొదలుపెట్టినా, వద్దన్నా ప్రాస్పెక్ట్ చేయడం మొదలుపెట్టినా. ఎందుకు అంటే నాకు సీరియస్నెస్. ఒక కుక్క ఒక వ్యక్తి కిరాణా షాప్ దగ్గరికి పోయి కందిపప్పు అడిగింది. ఆ పక్కన గంపలో ఒక బస్తాలో ఒక కుక్క కూర్చొని ఉందంట, డాగ్ కూర్చొని ఉండడంతో పాటు అది కొంతసేపటి కొంతసేపటికి అరవడం మొదలుపెట్టిందంట. అరుస్తుంది బంద్ అయిపోతుంది, అరుస్తుంది బంద్ అయిపోతుంది. ఈ పప్పు తీసుకుపోదామన్న వ్యక్తి గ్యాస్ వచ్చింది. ఏంది ఇది, ఊకే గడుకొస్తారు అరుస్తుంది అని ఆ షాప్ ఆయన అడిగిండు. ఏందా ఇది లుర్లి, ఊకే ఏంది ఇట్లా అరుస్తుంది. అప్పుడు షాప్ ఆయన ఆయనకి ఏం చెప్పిండంటే, బ్రదర్ ఆ గంప కింద బస్తా ఉంది చూసారా అంటే, అవునంటే, ఆ బస్తా కింద డబ్బుడు ఉంది, సూది నిడిల్ ఉంది, మేము కుట్టి కుట్టి అక్కడ వేసాము, ఇది పోయి అందులో కూర్చుంది. ఆ గంప ఏదైతే బుట్ట అటు ఇటు కదిలినప్పుడు ఆ నిడిల్ దీనికి టచ్ అవుతుంది, అది టచ్ అయినప్పుడు దాని పెయిన్ వస్తుంది కాబట్టి కాకిరి బిరికి మొత్తుకుంటుంది, అది ఎప్పుడైతే తగలడం ఆగిపోతుందో అది సైలెంట్ అయిపోతుంది. మరి ఊకే కాకిరి బిరికి అవసరం, అరవడం అవసరం, లేచిపోతే లుల్లిపోతుంది కదా అని చెప్పి కస్టమర్ అడిగితే ఆ షాప్ ఆయన ఏం చెప్పిందంటే, అది గట్టిగా కూచుకుంటలేదు కదా అది పోవడానికి. మన పరిస్థితి కూడా అంతే, ఎవడన్నా వచ్చి అప్పులోడు వచ్చి ఇంటి ముందర కూర్చొని, బిడ్డ పైసలు ఇస్తావా చేస్తావారా అన్నావు అనుకో, ఏ నువ్వెంత నీ పైసలు ఎంతరా, రేపు సాయంత్రం వచ్చి నీ పైసలు పట్టుకపో అని చెప్తావు. సాయంత్రం నాకు అట్లా ఇట్లో టెన్షన్ పడినట్టు చేస్తాం, ఆ నైట్ పడుకుంటూ పొద్దుగా లేచి మళ్ళీ కూల్ అయిపోతుంది, ఏ వాడు చేంజ్ చేసినా చూద్దాం మనం అని. ఇది మన మైండ్లో ఉన్నన్ని రోజులు నీ సక్సెస్ అవరు. ఒక మాట ఇస్తున్నామంటే మాటన్నా ఉండాలి, తలకైనా ఉండాలి బాస్, అంతే. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. మనల్ని మనమే లైఫ్ తీసుకుంటే ఇంకెక్కడైతుంది చెప్పండి. ఇంటీరియర్ ఓనర్ వస్తాడు, రెంట్ కట్టమంటాడు, వాడే నువ్వు పైసలు అయిపోతే నేను సమానత బయటపడేస్తా అంటాడు. నువ్వెంత నీ బతికెంత, సాయంత్రం వరకు ఇస్తా బాగుంటాం మనం, తెల్లారితే కథ మర్చిపోతాం, మళ్ళా మళ్ళా వాడు ఫోన్ చేయాల్సిందే, మళ్ళీ రావాల్సిందే. సో ఇవి మనం, ఇవి ఏదైనా ఒక పని పట్టినప్పుడు దాన్ని 100% మనం ముందుకు తీసుకోకపోగలిగితే చాలు బస్, అదే మీ సక్సెస్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే ఎక్కువ చెప్తే కారం అవుతుంది కాబట్టి. సో ఇవి మనం ఇంప్లిమెంట్ చేద్దాం, ఖచ్చితంగా మనం ముందుకెళ్ళొచ్చు. మేము ఇవే చేసాం, మా జీవిత మా దగ్గర సక్సెస్ అంటే ఇంకా వేరే ఏం లేదు, ఇదే మేము చేసాము, ఇదే మీకు చెప్తున్నాము. మీరు చేయాల్సింది కూడా ఇదే, ఇంప్లిమెంట్ చేయాల్సింది ఇదే. సక్సెస్ఫుల్ లీడర్ చేయాల్సిన పనులు ఇవే. ఎందుకంటే నాకు తెలిసి డియూసిడి కంటే ఇంకా సక్సెస్ఫుల్ లీడర్ లేడేమో. సో కాబట్టి మీరందరూ తూచి తప్పకుండా వీటిని ఇంప్లిమెంట్ చేయాలని, ముందుకు తీసుకురావాలని.
నాకు ఒక పర్సన్ చాలా బాగా నచ్చుతాడు. ఎందుకంటే ఏదైనా తెలుసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఒక ఆలోచన కలిగిన వ్యక్తి మన శ్రీనివాస్ గౌడ్ గారు. సో ఏదైనా నాకు ఒకసారి ఫోన్ చేసినాడంటే అది ఎంత క్లారిటీ తీసుకోవాలో అంత క్లారిటీ తీసుకున్న దానికి వదిలేడు, లేకపోతే ఫోనే చేయడు. సార్ అనుకుంటుండు, ఏ శ్రీనివాస్ సార్ అంటుండు ఇంతకు అని చెప్పి శ్రీనివాస్ సార్ అనుకుంటున్నట్టు. సో నవ్వుతుంది మళ్ళీ ఇప్పుడు. ఓకే డన్. సో అయితే ఫోన్ చేసినారంటే క్లారిటీ తీసుకున్నంత వరకు, క్లారిటీ వచ్చేంత వరకు సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్ అంటారు. అంటే అర్థం కాకపోతే 4 సార్లు అయినా అడిగి తెలుసుకుంటారు. చూడండి మీకు చెప్తానన్నా 100% మీరు సక్సెస్ అవుతారు వెస్టేజ్లో. మేము ఏదో చెప్పినాం, మీకేదో అర్థమైంది, మీరు ఏదో చేసారు అనుకోండి, అది చేసినట్టు చూసినట్టు పోయినట్లే ఉంటుంది. అంతే, ఒక్కటే మీ అందరికి ఒకటి చెప్తాను, సీరియస్గా పనిచేయడం స్టార్ట్ చేయండి బస్. అంతే, సీరియస్గా పనిచేయడం స్టార్ట్ చేసినారంటే ఖచ్చితంగా మీరు అనుకున్న లైఫ్ స్టైల్లో మీరు ఉంటారు. నేను అనుకుంటున్నా ఈ జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ దసరా పండుగ వరకు కారు కొనుక్కుంటారని చెప్పేసి. ఎందుకో నాకు అనిపిస్తుంది. మా మత సార్ది అయితే పెద్ద కారు తెస్తున్నాం, మేము ఫిక్స్ అయిపోతున్నాం, ఇంకా ఫిక్స్ అయిపోతున్నాం, ఏదన్నా పెద్ద కార్ తేవాలి ఇంకా అట్లా అని చెప్పి. వరంగల్ మొత్తం 2 రోజులు పెట్రోల్ పోసుకోవాలి, 4 వెస్టీజ్ బొమ్మలు తగిలించుకొని వరంగల్ మొత్తం తిప్పాలి నాన్నయ్య. అంతేగా సార్? సరే సరే సార్, అంతే, 100% అంతే. ఆ 2 రోజులు నేను వచ్చి వరంగల్ అని ఉంటా కావాలంటే కానీ, ఎందుకంటే జనాలు మార్చాలి. కొంతమంది నవ్వు తీయలేకపోతున్నా నేను. కొన్ని కొన్ని మీటింగ్లు వేస్తున్నప్పుడు వాళ్ళకి పెళ్లి కిలిగింతలు పెట్టి నవ్విస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే అన్ని బాధలలో ఉన్నారు జనాలు, ఆ పరిస్థితులు అట్లా ఉండిపోయినాయి. వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అట్లా తయారు చేసింది. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం, మన అందరు హ్యాపీగా ఉండాలని లేదు కదా. సో అందరికి 10 లక్షలు వస్తుంది, అందరు హ్యాపీగానే ఉంటారు. సో ఆ 10 లక్షలు రావాలంటే ఫస్ట్ వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలా. సో కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్దాం. సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న ఒక ఆలోచనతో ఈ ఆపర్చునిటీ తీసుకున్నాం. భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. సో అట్లనే మనం ముందుకెళ్తా ఉన్నాం. సో చూడండి, ఎవరో, నేనెవరో, మీరెవరో తెలియనే తెలియదు, కానీ ఈరోజు ఈ ఉదయం మీతో మాట్లాడే భాగ్యం, మీ అందరిని చూసే భాగ్యం కలిగింది, మీ అందరితో మాట్లాడే భాగ్యం కలిగింది. సో మీరందరూ ఉన్నత స్థానంలో ఉండాలి, మీరు పట్టిందల్లా బంగారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ ఆల్ ది బెస్ట్, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు మచ్ సార్. థ్యాంక్ యూ.